గతంలో బెండపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సీఎం వైఎస్ జగన్తో అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడిన సంగతి విదితమే. ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడిన మేఘన ఆ రోజు నుంచి హాట్ టాపిక్ ఆఫ్ ఏపీగా మారింది. ఇటీవలే ఏపీలో విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఆమె ఫెయిలైందంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ప్రతిపక్షాలు సైతం ఆమె పాస్ అయిందా లేదా అంటూ ఆరాలు తీశాయి. తూర్పు గోదావరి జిల్లా బెండపూడి పాఠశాలలో చదువుతున్న తోలెం మేఘన 10వ తరగతిలో 478 మార్కులతో పాస్ అయింది. ఇంగ్లీష్లో ఆమె టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇక మిగతా సబ్జెక్టుల్లోనూ ఆమె మంచి ప్రతిభ కనబరిచిందని మార్కులే చెబుతున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం అందుకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ ఒక విద్యార్థి భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తున్నాయి. సీఎం జగన్ ముందు ఏ బెరుకు లేకుండా ఆంగ్లంలో అదరగొట్టింది మేఘన. అయితే ఆమెను కేవలం ఇంగ్లీష్పైనే దృష్టి పెట్టిస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించాయి ప్రతిపక్షాలు. అసలు ఆమె 10th పరీక్షలో ఫెయిల్ అయిందని పుకార్లు సైతం పుట్టించారు. సోషల్ మీడియా వేదికగా ఇంకొంతమంది ట్రోలింగ్కు దిగారు. ఎంతో ప్రపంచాన్ని చూడాల్సిన అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుందనే కనీస ఆలోచన లేకుండా ప్రవర్తించారు. కానీ ప్రతిపక్షాలు అనుకున్నది ఏదీ జరగలేదు. మొత్తంగా ఫేక్ న్యూస్లతో చెలరేగిపోతున్న అందరికీ మేఘన 10th ఫలితాలు చంపపెట్టులా మారాయి. సీఎం జగన్ని కలిసిన సమయంలో 10వ తరగతి విద్యార్థిని మేఘన ఇంగ్లీష్లో మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడిందని తాను తన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆంగ్ల భాషపై పట్టు సాధించానని చెప్పింది. అంతర్జాతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానళ్లు కూడా తన భాషా పరిజ్ఞానానికి ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె తెలిపింది.